విశాఖ జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ హాస్పిటల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పలువురు రోగులు కూడా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొంతమందిని క్షేమంగా సిబ్బంది బయటికి తీసుకురాగలిగారు. అంబులెన్స్లలో వేరే హాస్పిటల్స్కి వాళ్ళని తరలించారు. మంటల్ని ఆర్పడానికి ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. తాజా సిచ్యువేషన్ మా ప్రతినిధి ఈశ్వర్ వివరిస్తారు. ఈశ్వర్, అసలు మంటలు ఎందుకు చెలరేగాయి? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? మంటలు కంట్రోల్లోకి వచ్చాయా? రోగుల పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు? మంటలు ఇంకా కంట్రోల్లోకి రాలేదు. దానికి పూర్తిగా పూర్తి స్థాయిలో మంటలు కొన్ని వార్డుల్లో చెలరేగుతూనే ఉన్నాయి. దాన్ని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం అగ్నిమాపక శాఖ అధికారులు చేస్తున్నారు. కానీ లోపల ఫైర్ టెండర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఎక్విప్మెంట్ ఏమీ లేదు. యథావిధిగా మనం చెప్పుకునే విధంగా హాస్పిటల్లో కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి, చాలా చిన్న ప్రాంతంలో, చాలా రద్దీ అయిన ప్రాంతంలో, ఒక చిన్న భవంతిలో, ఎత్తైన భవంతిలో ఈ వార్డులు నిర్మించి ఇట్లా ఆపరేషన్ థియేటర్ నిర్మించి ఆ పెద్ద ఎత్తున చేస్తున్న సదుపాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతమైతే రెస్క్యూ ఆపరేషన్ మీద అందరి దృష్టి సాగించారు. ప్రధానంగా హాస్పిటల్లో చాలా అచేతన స్థితిలో, నిస్సహాయ స్థితిలో రోగులు ఉంటారు. చాలా వాళ్ళు వీక్ కండిషన్ లో కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి, మానసిక పరిస్థితి కావచ్చు, శారీరక పరిస్థితి కావచ్చు, చాలా దారుణంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళని తక్షణం రెస్క్యూ చేసే పని ప్రస్తుతం జరుగుతుంది. సమీపంలో ఉన్న హాస్పిటల్స్ అన్ని ఆ ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి అందరూ మిగతా హాస్పిటల్స్ వైద్య సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని స్ట్రెచర్స్ ని తీసుకొచ్చి ముందుగా రోగులను బయట తీసుకున్న ప్రక్రియ చేస్తున్నారు. వాళ్ళ అంబులెన్స్ లో తీసుకెళ్లే వేరే హాస్పిటల్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని అత్యవసర చికిత్స అందించే విభాగానికి కూడా ఈ మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా దానికి కారణాలు అయితే తెలియాల్సింది, షార్ట్ సర్క్యూట్ లేకపోతే సాధారణంగా హాస్పిటల్స్ లో స్టోర్ రూమ్స్ లో కొన్ని యాసిడ్స్ లాంటివి నిల్వ ఉంచడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్న విషయాన్ని రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి నెలకొంటుంది. కానీ జరిగిన ప్రమాదానికి గల కారణాలు, పూర్తి స్థాయిలో కారణాలు తెలియాల్సింది. ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే రెస్క్యూ మీద ఉంది. ఇంకా అక్కడికి చేరుకునే అందరూ కొద్దిసేపటి క్రితమే ఇది జరిగింది, ఇంకా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కావచ్చు, ఫైర్ టెండర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ అక్కడికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సో వీలైనంత త్వరగా మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే లోపల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. పెద్ద ఎత్తున మంటలు అన్ని వార్డుల్లో వ్యాపించాయి. ఒక ఇరుకైన భవంతిలో దాన్ని హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. సో వాటికి వెంటిలేషన్ ఉండదు, లేకపోతే బయటికి అత్యవసర ఎగ్జిట్ లాంటివి ఊరికే నేమ్ బోర్డ్స్ తగిలించుంటారు, కానీ వాటికి అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. వీలైనంత త్వరగా మరిన్ని వివరాలని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. సో అది ఇండస్ హాస్పిటల్ బయట మనకి కనిపిస్తున్న దృశ్యాలు. విశాఖలోని జగదాంబ జంక్షన్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ముందు రోగులందరినీ కూడా అక్కడి నుంచి బయటికి తరలించారు. పక్కనే ఉన్న మరొక హాస్పిటల్కి వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నారు. అయితే పలువురు రోగులు ఇప్పటికే వారు అనారోగ్యంతో లోపలుండడంతో హఠాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా వాళ్ళు మరింత ఆందోళనకి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళందరినీ కూడా ముందు సేఫ్గా పక్కన ఉన్న వేరే హాస్పిటల్కి అధికారులు తరలిస్తున్నారు. లోపల మంటల్ని అదుపు చేయడానికి మరికొంత సమయం పడుతుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వెళ్ళింది. వాళ్ళు స్పాట్కి చేరుకుని మంటల్ని అదుపు చేయడానికి ఒక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు హాస్పిటల్ లోపల ఉన్న వాళ్ళంతా కూడా ముందు సేఫ్గా ప్రాణాలు కాపాడుకుంటూ సిబ్బంది అంతా కూడా ముందు రోగుల్ని షిఫ్ట్ చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మంటల్ని అదుపు చేయడానికి ప్రస్తుతం ఇండస్ హాస్పిటల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్న సిబ్బంది ఒకవైపు మంటల్ని అదుపు చేయడానికి తమ ప్రయత్నాలు వాళ్ళు చేయడంతో పాటుగా వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్స్ మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకుని అక్కడ మంటల్ని అదుపు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అయితే ఈలోగా లోపల ఉన్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది వెంటనే అలర్ట్ అయి లోపల ఉన్న రోగులందరినీ కూడా యథాతథంగా స్ట్రెచర్ మీద వాళ్ళందరినీ వేరే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము.